ఆ మధ్య నేను కన్యాకుమారికి వెళ్ళినప్పుడు సడన్ గా కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చి స్వామి స్వామి నేను గుర్తుపట్టాలా స్వామి ఎవర్నైనా నువ్వు అన్న నేను స్వామి ధనవంతర దామోదర పిల్లై నేను అలాగా చెప్పునైనా ఏంటి ఏదో మీ ఆశీర్వాద బలం వల్ల రెండు గోల్డ్ మెడల్ సాధించాను స్వామి అన్నాడు ఇందులో నాయనా అన్నాడు ఫుట్బాల్ లో అంత స్థాయికి ఎలా ఎదిగేవే అంటే పెళ్లి కాకముందు నేను చెత్తగానే ఆడేవాడిని స్వామి ఒక్కసారి పెళ్లి అయ్యాక స్వామి నాలో టెక్నిక్ పెరిగిపోయింది అది ఎలా పెరిగిందే బాబు అన్న రోజు మావి నాతో ఫుట్బాల్ ఆడుతుంటుంది కదా సేమ్ టెక్నిక్ ని నేను గ్రౌండ్ లో వాడేశాను స్వామి దెబ్బకి దెబ్బ తిరిగిపోయారు అందరూ దీన్ని బట్టి నీకేమర్థమైందని చెప్పండి స్వామి ఈ సక్సెస్ నీది కాదు మీ ఆవిడది అన్నాను ప్రతి మగవాడి విజయం వెనక ఫుట్బాల్ ఆడుతూ వాళ్ళ ఆవిడ ఉంటుంది తిక్క కుదిరిందా జాను జాను నేను బయటికి వెళ్తున్నాను నీకేమైనా కావాలా అదే కావాలి యమనో అదే కావాలా అంటే నేను బయటికి వెళ్ళిపోతే నువ్వు ఇంట్లో సుఖంగా ఉంటావా అది కాదు హనీ నాకు అర్థమైంది హనీని చూడడం అంటే బోర్ అయిపోయింది హనీతో మాట్లాడడం అంటే బోర్ అయిపోయింది టోటల్ గా హనీ బోర్ 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 నువ్వు అలా బోర్ మని ఏడవకు ప్లీజ్ చూసావా చూసావా అందులో కూడా బోర్ ఉంది నేను నీకు బోర్ బోర్ ఇప్పుడు నేనేమన్నానని మానమే ధనంగా ఉన్న ఒక లేడీని ఇంతకన్నా ఇంకేమనాలి ఓకే సారీ సారీ చెప్తే సరిపోతుందా ఓకే నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు ఇస్తే యాజ్ ఇట్ ఈజ్ గా నేను బుక్ చదువుతూ ఉంటాను యాజ్ ఇట్ ఈజ్ గా నువ్వు లోపల నుంచి బయటకు వస్తావు యాజ్ ఇట్ ఈజ్ గా నువ్వు ఇప్పుడు ఎలా మాట్లాడావో అలాగే మాట్లాడతావు అప్పుడేం జరుగుతుందో చూడు ఏమంటావు నువ్వు ఒకసారి చేయి చెప్తాను బ్లెస్సింగ్స్ కాదమ్మా నా బ్యాగు అదిగో నీ బుక్ జాను నేను బయటకు వెళ్తున్నాను నీకేమైనా కావాలా నువ్వు బయటకెళ్తున్నావా వెళ్ళద్దు హని నువ్వు వెళితే నేను క్షణం కూడా బతకలేను నువ్వు లేని ఈ ఇంట్లో ఆక్సిజన్ ఆవిరైపోతుంది నా ఒంట్లో ఉన్న రక్తం ఇంకిపోతుంది టూ మచ్ This is really too much. నువ్వు నన్ను దారుణంగా అవమానిస్తున్నావు. You hurt me like anything. లేదు హని, నేను చెప్పేది నిజం. నువ్వు లేకపోతే రెండు క్షణాల్లో నా ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతాయి. Shut up. Just shut up. చాలు. నీ ఓవర్ యాక్టింగ్ చాలు. నీ సెటర్లు నేను భరించలేకపోతున్నాను. I'm leaving. ఎక్కడికి? మా పుట్టింటికి. వెళ్ళొద్దు హని. వెళ్తాను. ప్లీజ్ వెళ్ళొద్దు. ప్లీజ్ వెళ్తాను. దయచేసి వెళ్ళొద్దు హని. దయచేసి వెళ్తాను జాను. వెళ్ళొద్దని చెప్పానా? అవునా? అయితే నేను ఖచ్చితంగా వెళ్తాను. ఖచ్చితంగా వెళ్తావా? సరే అయితే పద, కార్లో డ్రాప్ చేస్తాను. ఏమన్నా కార్లో నువ్వు నన్ను డ్రాప్ చేస్తావా? అంటే డిసైడ్ అయిపోయావా లైఫ్లో టోటల్గా డ్రాప్ చేసేద్దామని? వద్దు అంటే వెళ్తానంటు. సరే ఎలాగూ వెళ్తావు కదా అని కార్లో డ్రాప్ చేస్తానంటున్నా. అదిగో మళ్ళీ డ్రాప్ డ్రాప్ అనే మాట నువ్వు వాడటం నాకు అస్సలు నచ్చలేదు. డ్రాప్ అంటే డ్రాప్, డ్రాప్ చేసేద్దామని డిసైడ్ అయిపోయావా? ఓలా క్యాబ్ బుక్ చేద్దామని. ఎందుకు మేడం ఓలా క్యాబ్? నేను గండ్లనే వచ్చిన. మీకు ఇట్లా కావాలంటే గండ్ల పోర్రి. పని మనిషివి పని మనిషిలా ఉండు. పర్సనల్ విషయాలు ఇంటర్ఫియర్ అయ్యావనుకో చీరేస్తా. మీరు ఇట్లా మాట్లాడద్దు. నేను ఎలా మాట్లాడాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? నేను ఇలాగే మాట్లాడతాను. ఏం పీక్కుంటావో పీక్కో. చూడండి, మీ ఆయనతో మాట్లాడుతున్నట్టు నాతో మాట్లాడకండి. మాట్లాడితే సింపుల్గా వాకౌట్ చేస్తాం. వాకౌట్ చేసేయి. హనీ, అమ్మ రికమెండేషన్. మేడం మీరు లోపలికి వెళ్ళి పని చూసుకోండి మేడం. ఓకే. అమ్మయ్యా. ఏంటి? దాని ముందు నన్ను కట్ చేస్తున్నావు? నువ్వు కోప్పడ్డావు అనుకో, తను అలిగి వెళ్ళిపోయిందనుకో, నువ్వే ఇబ్బంది పడతావు కదా అని. వాట్ ఈస్ ఇట్ మీన్ జాను? దానికి నేను జీతం ఇస్తున్నాను. నేను జీవితమే ఇచ్చాను, దిక్కులేదు. ఐఎమ్ అప్సెట్, టోటలీ అప్సెట్. బీ కూల్ హనీ, కాసేపు రిలాక్స్ అవ్వు. ఎదిగో నా మాట విని నువ్వు మెడిటేషన్ చెయ్యి. మెడిటేషన్? నైస్ ఐడియా. ఏంటి ఇక్కడే? డెడికేషనే ఉండాలి కానీ మెడిటేషన్ ఎక్కడైనా చేయొచ్చు జాను. అరే చెప్పరా, ఏంటి విషయాలు? జాను ఫోన్ ఆపేయి, నేను మెడిటేషన్ చేస్తున్నానుగా.
జాను మోగుతోంది నీ ఫోను. హలో. హా లిలీ, ఇవాళ బ్యూటీ పార్లర్కి రావడం కుదరదే, రేపు వెళ్దాం. హా మర్చిపోయాను, నేను మెడిటేషన్లో ఉన్నాను, మళ్ళీ చెయ్యి. హలో, అయింది. నీ అకౌంట్లో 20,000 పైసలు వేసిన, లైఫ్ స్టైల్ పోయి షాపింగ్ చేసుకోర్రి. ఏ ఫోన్ ఆపు, నేను మెడిటేషన్లో ఉన్నాను. నేను ఇరిటేషన్లో ఉన్నా. అమ్మ అమ్మ అమ్మ, నువ్వు కాస్త పైకి వెళ్ళి మాట్లాడుకో తల్లి. సరే చెప్పినా. ఓకే కదా. కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు. కుదురుతుంది కుదురుతుంది. నువ్వు కాసేపు ఒక్క అరగంట మెడిటేషన్ చేసావనుకో, ప్రశాంతంగా ఉంటుంది. నీకా? అంటే మనకి. ఆకలేస్తే పాల్గొనాలి, గేదెం కాదు. ఇంటున్నాలే. అయ్యో, అద్దం బద్దలైంది. గేదెప్పుడు పైనే ఉంటుంది, పేడప్పుడు కిందే ఉంటుంది. వినాయకుడెప్పుడు పైనే ఉంటాడు, ఎలుకెప్పుడు కిందే ఉంటుంది. నైస్, ఇది ఫిక్స్ అవ్వు. చూసారుగా, నాకు జాని మీ జాలి లేదు, హనీ కోపం లేదు. ఎందుకంటే సేమ్ థింగ్ హ్యాపెన్ టు మీ. మా ఆవిడ ఫుట్బాల్ ఆడితేనే కదా నేను గుళ్ళు గోపురాలు అంటూ బయలుదేరాను. బ్యాచులర్ లైఫ్ అంటే బ్యూటిఫుల్ లైఫ్ రా. అది ట్యాంకు బండి మీద ట్రాఫిక్ లాంటిది రా. వెహికల్స్ రావచ్చు, వెహికల్స్ పోవచ్చు, టూ వే ట్రాఫిక్.